బ్రాహ్మీ ముహూర్తంలోనే ఎందుకు లేవాలని చాలామంది అడుగుతుంటారు. ఉదయాన్నే నిద్ర లేవాలని మన పెద్దవాళ్ళు తెగ పోరేవారు. అలా చెప్పి చెప్పి చాలా తరాలు వెళ్ళిపోయాయి. తరం మారుతున్న కొద్దీ జీవనశైలి మారిపోతోంది. నిద్ర లేచే సమయాలు, పనిచేసే వేళలు మారిపోతున్నాయి. కొన్నాళ్ల తరువాత పనిచేయడానికి, నిద్రపోవడానికి రాత్రి పగలతో సంబంధమే లేకపోవచ్చు. కానీ ఇప్పటికీ బ్రాహ్మీ ముహూర్తం అన్న మాట అక్కడక్కడ వినిపిస్తూనే ఉంటుంది. ఇంతకీ ఆ బ్రాహ్మీ ముహూర్తం అంటే ఖచ్చితంగా ఏ సమయంలో వస్తుంది? ఆ సమయంలో నిద్ర లేవడం వల్ల ప్రయోజనం ఏమిటి? సూర్యోదయానికి 96 నిమిషాల ముందున్న కాలాన్ని బ్రాహ్మీ ముహూర్తం అంటారు. అయితే ఋతువును బట్టి సూర్యోదయ వేళలు మారిపోతూ ఉంటాయి. కాబట్టి 4 నుంచి 4:30 మధ్య ఏఎంని బ్రాహ్మీ ముహూర్తం అనుకోవచ్చు. బ్రాహ్మీ అంటే సరస్వతి అని అర్థం. మన పెద్దలు చాలా ఆలోచించి ఆ పేరు పెట్టారేమో అనిపిస్తుంది. ఈ సమయంలో నిద్ర లేవడం వల్ల ఉపయోగం ఏంటి అని అడిగే ప్రశ్నకు చాలానే జవాబులు వినిపిస్తాయి. ఆ సమయంలో ప్రకృతి మొత్తం ప్రశాంతంగా నిద్రలోని ఆఖరి జామును గడుపుతూ ఉంటుంది. సూర్యుని వేడి భూమిని కాస్త తాకుతూ ఉంటుంది. కానీ వెలుతురు ఇంకా మనల్ని చేరుకోదు. అంటే రాత్రివేళ చల్లదనాన్ని, పగటివేళ చురుకుదనాన్ని ఏకైక కాలంలో కలిగి ఉండే సమయం ఇదన్నమాట. అందుకే ఈ సమయంలో మనుషులు సత్వగుణం ప్రధానంగా ఉంటారట. లేలేత కిరణాలు శరీరాన్ని తాకడం చాలా మంచిదని వైద్యులు కూడా చెబుతున్నారు. కాబట్టి ఉదయాన్నే లేచి కాలకృత్యాలు తీర్చుకుని సూర్య నమస్కారాలు చేయడమో, వ్యాహ్యాలకి వెళ్ళడమో చేస్తే ఆరోగ్యానికి మంచిది. మనలో జీవగడియారం అనేది ఒకటి ఉంటుంది. అది మనం ఏర్పరచుకున్న అలవాట్లను బట్టి, ప్రకృతిని బట్టి నడుచుకుంటూ ఉంటుంది. నిద్రపోవడం, లేవడం, కాలకృత్యాలు తీర్చుకోవడం, ఇవన్నీ సమయానికి అనుకూలంగా చేస్తేనే ఆరోగ్యంగా ఉంటాం. సాక్షాత్తు ఆయుర్వేదమే తన ఆరోగ్యాన్ని, ఆయుష్ను కాపాడుకోవాలని అనుకునేవాడు బ్రహ్మీ ముహూర్తంలో లేవాలి అని చెబుతుంది. పైగా ఆయుర్వేదం ప్రకారం ఈ సమయం వాత ప్రధానంగా ఉంటుంది. శరీరంలో కదలికలని, ఆలోచనల్ని, రక్త ప్రసరణని ప్రభావితం చేసేది ఈ వాత లక్షణం. ఈ లక్షణం మన శరీరంలో ప్రముఖంగా ఉన్నప్పుడు మనం ఎలాంటి పనినైనా చురుగ్గా చేయగలం, ప్రశాంతంగా ఉండగలం, మంచి ఆలోచనలు చేయగలం, చదివిన దానిని ఆకలింపు చేసుకుని దీర్ఘకాలం జ్ఞప్తికి ముంచుకోగలం. ధ్యానం చేయాలనుకునే వారికి కూడా కొంత సమయం చాలా అనుకూలం అని ఈ యోగశాస్త్రం చెబుతుంది. మన శరీరంలో ఎడ పింగళ సుషుమ్న నాడులు ఉంటాయని యోగుల నమ్మకం. బ్రాహ్మీ ముహూర్తంలో సుషుమ్న నాడి చాలా ఉత్తేజితంగా ఉండి ధ్యానం సులువుగాను, ప్రభావవంతంగాను సాగే అవకాశం ఉంటుందంట. ఉదయాన్నే మన శరీరంలోనూ, చుట్టూ ఉన్న ప్రకృతిలోనూ ఉండే ప్రశాంతత వల్ల యోగ, ధ్యానం, చదువు చాలా తేలికగా, ప్రభావవంతంగా సాగుతాయి. రోజువారీ చేయాల్సిన విధులకు, ఉద్యోగం, కాలేజ్, వంట వార్పు ముందు కాస్త సమయం చేజిక్కుతుంది. అలా కాకుండా ఆలస్యంగా లేచి ఒక్కసారిగా మన పనుల్లో చేరేందుకు పరిగెత్తడం వల్ల మన మనసు, శరీరం విపరీతమైన ఒత్తిడికి లోనవుతాయి. గుండె జబ్బులు ఉన్నవారికి తెల్లవారుజామునే గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని, పైగా అలా వచ్చే గుండెపోటు చాలా తీవ్రంగా ఉంటుందని వైద్య గణాంకాలన్నీ సూచిస్తున్నాయి. గుండెల్లో రక్తనాళాలను గడ్డకట్టించే థ్రోంబస్ అనే సమస్య ఉదయం వేళల్లోనే ఎక్కువగా ఉంటుందట. ఇలా ఎందుకు జరుగుతుందనే దానికి ఖచ్చితమైన కారణాలు ఏవీ చెప్పలేకపోతున్నారు వైద్యులు. పైగా ఇదే సమయంలో మనం హడావుడిగా లేచి వీధుల్లోకి చేరాలనే టెన్షన్లో మనలోని రక్తపోటు మరింత ఎక్కువై అది గుండెపోటుకి దారితీసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే బ్రాహ్మీ ముహూర్తంలోనే నిద్రలేచి వీలైతే కాసేపు ధ్యానం చేసుకుని స్థిమితంగా రోజువారీ పనులకి సిద్ధపడితే మన రక్తపోటు కూడా సాధారణంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇన్ని చదివిన తర్వాత బ్రాహ్మీ ముహూర్తంలో లేవడాన్ని చాదస్తామని ఎలా అనుకోగలం చెప్పండి? సర్వే జన సుఖినో భవంతు. ఓం నమః శివాయ.